మహాగణాధిపతే నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం, బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనం నుంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనం నుంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా గ్రహస్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ మిథున రాశి అధిపతి వచ్చి వీళ్ళకి లాభస్థానంలో వక్రీకరించడం, అలాగే లాభంలో గురువు ఉండడం, ఇవన్నీ కూడా కాస్త కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వక్రీకరించడం బుధుడు ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ ఎలా వక్రీకరణ చూపిస్తున్నాడు అంటే దశమంలోకి వక్రీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త ఉద్యోగ విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే దశమస్థానం అనేది సహజంగా రాజ్యస్థానం కాబట్టి దాని వైపుకి వెళ్తుంది. అందులో రాజస్థానంలో రాహుతో పాటు శుక్రుడు కలిసి ఉండడం, శుక్రుడు కూడా దశమంలో ఉచ్చ స్థితిని పొంది ఉండడం, కాస్త కంబస్ట్ అయినా కూడా కాస్త ఉచ్చ స్థితిని పొంది ఉండడం వల్ల ఆర్థికపరమైన వ్యవహారాల్లోనూ ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే రవి వీళ్ళకి కూడా మార్పు చెందుతాడో ఈ మిథున రాశి వాళ్ళకి, తృతీయాధిపతి మార్పు చెందిన దగ్గర నుంచి కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి ఈ యొక్క రాశిలోకి అంటే ఈ యొక్క ఆయన యొక్క ఉచ్చక్షేత్రంలోకి అయినా మేషరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో సోదరి సోదరుల వర్గాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నూతన ఎవరైనా మరీ గుర్తు తెలియని వ్యక్తులు పరిచయం అయినప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే డబ్బు పరంగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు ఇది అది అనుకుంటున్నారో వాళ్ళ కొద్దిగా ఆలస్యం అవుతుంది. అలాగే కాస్త లోన్స్ అవి పెట్టుకునే విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క రవి మార్పు ఎప్పుడైతే 14వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి జరుగుతుందో అప్పుడు కాస్త మనకి ఉద్యోగాల విషయాల్లో కానీ లేకపోతే స్థిరత్వాన్ని విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో అప్పటి వరకు క్లారిటీ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే లాంగ్ టర్మ్ అలాగే వీళ్ళు ఏదైనా దూర ప్రయాణాలు కావచ్చు లేకపోతే ఏదైనా తీర్థయాత్రలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకొని వెళ్ళాలి. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఈ యొక్క బీపీకి సంబంధించినవి లేకపోతే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి చూసుకున్న ఉదర సంబంధిత ఇబ్బందులు ఇలాంటివి ఏదైనా వస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న
గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు, రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూస్తున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.